Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎర్ర నలపాయ జగన్ కన్నెర్రా అందుకేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ తెలిసినట్లుంది. మూడేళ్ల తరువాత జగన్ బరస్ట్ అయ్యారు. అది సమస్యల కోసం పేదల పక్షాన్ని నిలిచే కమ్యూనిస్టులపైన. ఇది నిజంగా ఎవరూ ఊహించనిదే. కమ్యూనిస్ట్ నేతలు నిబద్ధతతో ఉంటారు. వారు పేదల పక్షాన పోరాడుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో విభజన తరువాత కమ్యూనిస్టులు ఎర్రజెండాలను ఇతర అజెండాలకు ఉపయోగిస్తున్నారన్న మాట వాస్తవం. కామ్రేడ్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది కూడా వాస్తవమే. గతంలో కమ్యూనిస్టులు ప్రజల అజెండాతో పనిచేసేవారు. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ నేతలు వారి సొంత అజెండాతో పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె విషయాన్ని తీసుకుంటే సమ్మెను విరమింపజేసే దిశగా ప్రభుత్వాన్ని పదే పదే కోరింది వారే. సమ్మె విరమణ జరిగిన తరువాత వారి అనుబంధ సంఘాల చేత ఉద్యమానికి ఉసుగులుపుతున్నది వాస్తవమే. ఉపాధ్యాయులకు ఏం నష్టం జరిగిందని ఇప్పుడు ఉద్యమానికి రెడీ అయ్యారు. హెచ్ఆర్ఏ తెలంగాణ కంటే 1% మాత్రమే తక్కువగా ఉంది. తెలంగాణలో 11% ఉంటే ఏపీ ప్రభుత్వం 10% ఇచ్చింది. అసలు టీచర్లు వారు ఉద్యోగం చేస్తున్న గ్రామాల్లో ఉంటున్నారా? అంటే లేదు, పట్టణాల్లోనే నివాసం ఉంటూ స్కూళ్ళకు వచ్చిపోతున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే తప్పు పడతారు. కానీ హెచ్ఆర్ఏ స్లాబ్ పెంచాలట, ఫిట్మెంట్ 30% కావాలట. ఒక్కో టీచర్ 1,00,000 పైగా జీతం డ్రా చేసి వారు ఉన్నారు. కానీ వారికి జీతాలు సరిపోవడం లేదని రోడ్డుపైకి వస్తున్నారట. దీని వెనుక కమ్యూనిస్టుల ప్రోద్బలం ఉందన్న జగన్ మాటలు యథార్థమే. కష్టకాలంలోనూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చినా ఏదో ఒక ఇబ్బందులు సృష్టించడంతోనే జగన్ కమ్యూనిస్టులపై ఫైర్ అయ్యారు. పేదల పక్షాన నిలవాల్సిన కమ్యూనిస్టులు ఇప్పుడు పెత్తందారులకు తొత్తుగా మారిపోయారు. ముఖ్యంగా సిపిఐ ఒక అడుగు ముందుకు వేసింది. ఎర్ర జెండాలను తాకట్టు పెట్టేస్తారు. వారికి కావాల్సింది అధికారమా? కాదు, అది దక్కదు. మరి వీరి అజెండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమేనన్న లక్ష్యం కనపడుతోంది. ఇటీవల ఒక సీనియర్ కమ్యూనిస్ట్ నేత ఒక ఛానల్లో కూర్చుని జగన్ను వ్యక్తిగతంగా దూషించడం కూడా ఈ కోపానికి కారణమని చెప్పవచ్చు. నిజమే, కమ్యూనిస్టులకు ప్రస్తుతం ఒక అజెండా లేదు. వారి జెండాను మాత్రమే పసుపు పార్టీకి తాకట్టు పెట్టారని జగన్ అన్న మాటలు అక్షర సత్యాలనే చెప్పాలి. కమ్యూనిస్టులు ఇప్పటికైనా ప్రజాభిప్రాయంతో నడుచుకోకుంటే ఉన్న కాస్త విలువ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిస్టులు ఇప్పటికే తమ ప్రాభవం కోల్పోయారు. వారి గురించి భవిష్యత్తులో చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక మానదు.